బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ హైదరాబాద్ హలో ఎంఎన్ హలోశ్యప్ గారు హలో నాగరాజ్ జీవితానికి సంబంధించినటువంటి ప్రశ్న ఒకళ్ళు పంపించడం జరిగిందండి క్వశ్చన్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను మనకు ఏ విధంగా పంపించారు అనేది జీవితంలో ఒక సమస్య పరిష్కారం అవగానే మరొకటి తలెత్తుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అనేక సమస్యల మధ్యలో జీవిస్తూ ఉంటాం ఇలా సమస్యలు అనుభవించడం పరిష్కరించుకోవడం తప్ప జీవితం లేదా ఇది విసుగ్గా ఉంది ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఆ క్వశ్చన్ని మన ఆడియన్సే పంపించడం జరిగింది జీవితానికి సంబంధించినటువంటి ప్రశ్న జీవితంలో ఎప్పుడు సమస్యలు వస్తున్నాయి ఒక సమస్య అయిపోయిన తర్వాత ఇంకో సమస్య పరిష్కరించుకుంటున్నాం ఇలా ఎన్ని రోజులు ఈ క్వశ్చన్లో సమస్య ప్లేస్లో అవకాశం పెట్టి చూడండి ఎట్టుంటుందా వాట్ ఆన్ ఆన్సర్ సార్ జీవితంలో ఎప్పుడూ అవకాశాలు వస్తున్నాయి ఒకదాని తర్వాత ఇంకొక అవకాశం వస్తుంది విసుగుబుడుతుందండి నేను ఏదో ఒక పదం మార్చట్లేదు ఈ వీడియోలో ప్రాబ్లమ్ సాల్వింగ్ దాని గురించి సైకాలజీలో ఒక టెక్నిక్ ఉందండి దాన్ని రీఫ్రేమింగ్ అంటారు రీఫ్రేమింగ్ రీఫ్రేమింగ్ అదంటే ఏంటి నేను చెప్తా మొత్తం చెప్తా ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే సమస్యలు లేని జీవితం రూట్స్ లేని వృక్షం ఉండదు ఎస్ చెట్టుకు వేలు లేకుండా చెట్టు ఉండదు అవును ఈ చెట్టుకి ఈ రూట్స్ పోషణ ఇస్తాయి ఎవరికి మనకి మనకొచ్చే సమస్యలు మనల్ని పోషించగలవు వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలిస్తే తెలియకపోతే పోషించవు శోషిస్తాయి సమస్యల నుంచి మనకి పోషణ కావాలి అంటే ఈ రీఫ్రేమింగ్ అనే టెక్నిక్ ఉపయోగపడుతుంది రీఫ్రేమింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను రెడ్ అన్నాను అనుకోండి నార్మల్గా మీ నేను ఇప్పుడు రెడ్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది మైండ్లో వెంటనే రెడ్ గుర్తొచ్చు రెడ్ రెడ్కి సంబంధించిన ఏమన్నా అసోసియేషన్స్ నాకైతే సిగ్నల్ సిగ్నల్ మీరు అన్నట్టు కొంతమందికి రెడ్ డేంజర్ డేంజర్ రైట్ కొంతమందికి రెడ్ అనగానే ప్రాబబ్లీ ప్రేమ అవును ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ థియేటర్ నా ఒక్కొక్కళ్ళ మైండ్లో రెడ్ అనేది ఒక్కొక్క ఒక్కొక్క రకంగా ఫ్రేమ్ అయింది అవును కదండి ఫ్రేమ్ ఈ పదం బాగా గుర్తుంచుకోండి రైట్ రీఫ్రేమింగ్ అంటే ఏంటంటే ఈ ఫ్రేమ్ని మార్చటం ప్రాబ్లం అనగానే సమస్య అనంగానే యూజువల్గా మైండ్లో నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండే వస్తుంది ఎస్ ట్రూ అండ్ యువర్ గెటింగ్ మై పాయింట్ ఎస్ ఐవ్ యూ అన్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గరకు వస్తా నాగరాజు నాగరాజు నాగరాజ్ సమస్య వచ్చింది నేను యూజువల్గా మైండ్ నెగిటివ్గానే రియాక్ట్ అవుతుందిగా అవును మా సమస్య మళ్ళీ వచ్చిందా ఇప్పుడే ఒకటి సాల్వ్ చేసా వర్సెస్ నేను మీ దగ్గరకు వచ్చి నాగరాజ్ అద్భుతమైన అవకాశం ఏ అవకాశమా బాడీ లాంగ్వేజ్ మార్పు చూసారా దీన్ని ట్రాన్స్ఫర్మేషనల్ ఒకాబులరీ అంటారండి మన ప్రతి పదానికి మన మైండ్లో ఒక ఫ్రేమ్ ఫిక్స్ అయి ఉంటుంది ఒక మీనింగ్ ఫిక్స్ అయి ఉంటుంది ప్రాబ్లమ్స్ లైఫ్లో ఉండకుండా ఉండవు ప్రాబ్లమ్స్ వస్తే పారిపోకుండా దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్నదే మన ఫోకస్ అండి అలా చేయాలి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా మంచి స్కిల్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ అలా అవ్వాలి అంటే మైండ్లో ప్రాబ్లం మీద ఒపీనియన్ మారాలి ఓకే ఆడియన్స్ మీరు ఇమేజ్ చూడండి నాగరాజ్ గారు మీకు ఇమేజ్ లో ఏం కనిపిస్తుంది ఇండికేషన్ అంటే ఆరో మార్క్ ఒకటి కనిపిస్తుంది కొన్ని ఐకాన్స్ లాగా ఉండే కొన్ని ఐకాన్స్ లాగా కొన్ని సింబల్స్ లాగా సింబల్స్ కనిపిస్తున్నాయి కదండి దీంట్లో ఒక టోపీ ఉందండి ఒక హ్యాట్ 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 ఓకే ఇక్కడ హ్యాట్ ఉంది హ్యాట్ రైట్ నా మీకు ఇందాక హ్యాట్ కనపల్ల కనిపించి నేను హ్యాట్ ఉంది అనగానే మీ మైండ్ ఫ్రేమ్ మార్చుకుంది అవునా కదండి నంబర్ వన్ నంబర్ టూ నా దీంట్లో ఫ్లై అనే ఒక పదం దాగుందండి కనిపిస్తుందా చూడంగానే ఫ్లై కొంచెం చూడాలి కొంతమందికి చూడంగానే ఫ్లై కనిపించి ఉండొచ్చు రైట్ కనపడపోవటానికి రీజన్ ఏంటంటే అండి యూజువల్గా మనకి మైండ్లో చిన్నప్పటి నుంచి అక్షరాలు బ్లాకింగ్తో రాసి రాయటం మనకు అలవాటు బ్లాక్ కాకపోతే ఇంకేమైనా ఇంకో రైట్ అండి కానీ ఇక్కడ వాళ్ళు ఫ్లై అనే పదాన్ని వైట్ కలర్తో ఈ మధ్యలో దాచారు ఓకే నేను చెప్పంగానే ప్రాబబ్లీ ఇంకొకసారి చూస్తే కనిపించవచ్చు కనిపించకపోతే నేను చూపిస్తా సేమ్ ఇప్పుడు కనిపిస్తుందా ఫ్లై ఎంత బాగుంది సార్ కరెక్ట్ కదండి ఫ్లై కనిపిస్తుంది చాలా క్లియర్గా ఫ్లై అని చెబితే ఫ్లై ఉంది అని చెబితే కొంతమంది చూస్తే కనపడి ఉండవచ్చు నా ఇప్పుడు నేను చూపిస్తే ఇంకా ఈజీగా కనిపిస్తుంది ఎస్ అద్భుతంగా ఈ సింబల్స్ మధ్యలో ఒక పదం ఎలా అయితే దాగుందో సమస్యల మధ్యలో ఒక అవకాశం దాగుంటుంది అది ఎప్పుడు కనిపిస్తుందా అంటే ముందు ఉంటుంది అనేది ఒకటి తెలవాలి ఇంత ఈజీగా అయితే కనపడదండి ఆర్ గెటింగ్ మై పాయింట్ ఎప్పుడైతే మన మైండ్కి మనం అలవాటు చేస్తామో సమస్య అంటే కష్టం కాదు అవకాశం అబ్సల్యూట్లీ సమస్య అంటే అవకాశం అని మన మైండ్కి మనం ఎంత ట్రైనింగ్ ఇస్తామో సమస్యలలో అవకాశాలు అంత అద్భుతంగా కనిపిస్తాయి యుటింగ్ మై పాయింట్ దీన్నే రీఫ్రేమింగ్ అంటారు సైకాలజీలో ఇక్కడ ఏం చేసాం బ్లాక్ లెటర్స్ని రీఫ్రేమ్ చేసి వైట్లో చూపించాం మీకు ఇంకా సింపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను రీఫ్రేమింగ్ అంటే సింపుల్ వేలో చెప్పాలంటే మన పర్స్పెక్టివ్ అండి అవును నేను ఇప్పుడు పాము వచ్చింది మీరు వచ్చే పాము అంటే నాకు పాము అంటే భయం రైట్ ఎండాకాలంలో కూడా ట్రౌజర్లో వానబడుతుంది పాము అనగానే నేను ఉరుకుతా బాత్రూమ్కి అదే ఒక స్నేక్ చార్మర్ అయితే లేదా ఒక డిస్కవరీ ఛానల్లో పనిచేసే ఆయన పాము వచ్చిందంటే ఆయన కూడా ఉరుకుతాడు పామును పట్టుకోవడానికి అవును నేను ఉరుకుతున్నా ఆయన ఉరుకుతున్నారు కానీ ఆయన పాము దగ్గరికి ఉరుకుతున్నారు నేను దూరంగా ఉరుకుతున్నాను తేడా ఎక్కడ ఉంది పాములో ఉందా ఫ్రేమ్లో ఉందా మైండ్లో అబ్సల్యూట్ ఇంకా ఎక్కువ మా అమ్మమ్మ గారికి ఆమె పని పొద్దున్నే ఆయన తన వరకు పూజ చేయటమే ఆమె పని ఆమె గారి దగ్గర పోయి అమ్మమ్మ పాము వచ్చింది పాము నాగదేవత పాలు పట్టండి అభిషేకం చేద్దాం ఆమెగారికి గారికి పాము అంటే డివోషన్ డివోషన్ నాకు లూజ్ మోషన్ తేడా పాములో లేదు చూసే మైండ్లో ఉంది ఆ విధానాన్ని ఫ్రేమింగ్ అంటాం అవును పాయింట్ నా సమస్య అనగానే పాజిటివ్ ఫ్రేమ్ మీ మైండ్లో ఉందా నెగిటివ్ ఫ్రేమ్ మీ మైండ్లో ఉందా బాగా బాగా గుర్తుంచుకోండి సమస్యలు లేని జీవితం ఉండదు ఓన్లీ థింగ్ ఈజ్ సమస్యలకి సొల్యూషన్స్ కావాలి అంటే ఫస్ట్ మనం సమస్యని చూసే విధానం మారాలి ఫస్ట్ దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి ఎవరంగట్ నెంబర్ టూ ఒకటి సమస్యకి మనం ఇచ్చే మీనింగ్ పాజిటివ్ ఉంటే ఇది సమస్య కాదు ఇది అవకాశం వన్ నెంబర్ టూ ఇది సమస్య కాదు ప్రతి ఇన్నోవేషన్ చూడండి అండి ప్రతి ఇన్నోవేషన్ ఒక సమస్య నుంచి పుట్టిందే అవును నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా సంవత్సరాల క్రితం ఫిలడెల్ఫియాలో అమెరికాలో ఫిలడెల్ఫియాలో ఒక వ్యక్తి టీ అమ్ముకునేవాడు ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఆయన పెట్టిన టీకి మంచి డిమాండ్ ఉంది రైట్ ఓకే మనకిప్పుడు హైదరాబాద్లో నుమాయిష్ లాంటి ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి కదా ప్రతి చోట జరుగుతాయి ఫిలడెల్ఫియాలో పెద్ద ఫేర్ నడుస్తుంది ఆయన అప్పు తీసుకొని ఫ్రెండ్స్ దగ్గర ఆయన టీ స్టాల్ పెట్టాడు నా టీకి మంచి డిమాండ్ ఉంది కదా నేను టీ ఎక్కువ అమ్మితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి చాలా సంవత్సరాల క్రితం స్టోరీ ఇది టీ స్టాల్ పెట్టాడు పొద్దున పదింటికి మొదలైంది పదకొండు అయింది పన్నెండు అయింది ఒకటైంది రెండు అయింది ఎక్కువ మంది వచ్చి టీ తాగల కొన్ని లీటర్ల టీ వేస్ట్ అవుతుంది అప్పు తెచ్చి మరి స్టా స్టాల్ పెట్టాడు యువర్ గెటింగ్ మై పాయింట్ మధ్యాహ్నం అయింది పిల్లగాడికి అర్థం కావట్లేదు అదేంటి నా టీకి మంచి డిమాండ్ ఉందిగా నలుగురికి తెలుసుగా నా టీ గురించి ఎందుకు వచ్చి కొనట్లా ఆయన కొంచెంసేపు కూర్చొని ఆలోచిస్తే ఆయనకు అర్థమైంది ఏంటంటే హాట్ సమ్మర్ అండి హాట్ సమ్మర్లో మధ్యాహ్నం పూట టీ ఎంతమంది తాగుతారు ఇది వేడిగా ఉందిగా అవును ఇప్పుడు ఈ టీ అమ్ముడు పోవాలంటే రెండు జరగాలి ఒకటి వెదర్ చల్లగా అవ్వాలి అది పిల్లగాడి చేతుల్లో ఉందా ఆ పిల్లగా ఏమన్నాడంటే వెదర్ని నేను కూల్ చేయలేను చల్లగా చేయలేను ఏ టీని నేను చల్లగా చేయొచ్చా ఇప్పుడు మనం కాఫీ డేలల్లో షాపుల్లో పోయి చాలా సింపుల్గా ఒక వంద రూపాయలు ఇచ్చి ఐస్ టీ తాగుతున్నాం ఐస్ టీ ఫస్ట్ ఇన్వెన్షన్ ఇలా జరిగింది ఆయన ఏం చేశాడంటే ఓకే నా టీని నేను చల్లగా చేయొచ్చు బయటికి పోయి ఐస్ కొనుక్కొచ్చాడు ఐస్ కొనుక్కొచ్చి టీలో వేశాడు ఇప్పుడు ఐస్ టీ వేరండి ఆయన ఒక పోస్టర్ పెట్టాడు ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అ టీ విచ్ ఈస్ కోల్డ్ వుడ్ యూ లైక్ టు సిప్ అ న్యూ టీ టెటా టీయా అందరూ సోల్డ్ అవుట్ అండి ట్రూ ట్రూ ఇన్సిడెంట్ గెటింగ్ మై పాయింట్ ఈ అబ్బాయి అది చేయటానికి కారణం ఫస్ట్ సమస్య రాగానే భయపడలేదండి సమస్యలో నాకు ఒక అవకాశం ఉంది ఇట్లాంటివి కొన్ని వందల ఇన్సిడెంట్లు ఉన్నాయి కొన్ని వందలు ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్ సమస్యలు లేని జీవితం వే వేళ్ళు లేని చెట్టు ఉండదు నెంబర్ వన్ నంబర్ టూ మీ మీ సమస్యలకు పరిష్కారం మీకు దొరకాలి అంటే ఫస్ట్ సమస్యల్ని పాజిటివ్ ఫ్రేమ్లో చూడద్దు నెగిటివ్ ఫ్రేమ్లో చూడండి నంబర్ త్రీ ఇందాక చూపించినట్టు దీంట్లో ఒక పదం ఎలా అయితే దాగుందో ప్రతి సమస్యలో సొల్యూషన్ దాగుంటుంది వెతకాలి సమస్యల నుంచి పారిపోవద్దు సమస్యలలో అవకాశాలు వెతుక్కోండి మీ ఎగ్జాంపుల్ అయితే నిజంగా అంటే ఏ విషయాన్ని సరే డీప్ సెన్స్తో చూస్తే అది అవకాశంగానే మారుతుంది అప్సల్యూట్ దాంట్లో ఎప్పుడు అది సమస్యలా మనకి కనిపించదు మళ్ళీ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చారు సార్ చాలా మందికి ఉపయోగపడేటువంటిది థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి